హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మార్ట్ కిట్స్ అని మనం ఇన్స్టెంట్గా టిఫిన్ రెడీ చేసుకోవాలి అనగానే ఉప్మానే గుర్తొస్తుంది కదండీ అదే ప్రాసెస్లో రెగ్యులర్గా తిని బోర్గా ఫీల్ అయినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి చూడండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక కప్పు సేమియా తీసుకున్నాను నేను ఇక్కడ సేమియా నేను వేయించుకోవడానికి నెయ్యి యూజ్ చేస్తున్నాను వేయించిన సేమియాలు అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు పచ్చివాసన పోయేలాగా సేమియాని వేయించుకోవాలి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అండ్ ఒక పది పల్లీలు అలా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకున్నాను ఈ క్యారెట్ కొంచెం కుక్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి ఇలా పొడవగా కట్ చేసుకుంటేనే ఉప్మాలో చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి అలాగే ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కుక్ చేసుకున్న తర్వాత మూడు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ అనేది క్వాంటిటీ కరెక్ట్గా సెట్ అవుతుందండి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు గోధుమ రవ్వ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది కొంచెం చిటికడంతా ఉప్పు వేసి పెట్టుకొని వాటర్ని మరిగించుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఉండలేవి లేకుండా అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేవి ఇంకిపోయే వరకు ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు వాటర్ అనేవి ఆల్మోస్ట్ ఇంకిపోయాయి ఒక్కసారి కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే ఉప్మా అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది లేనిది తెలిసిపోతుంది వాటర్ ఏమైనా ఇంకొంచెం అనిపిస్తే ఇంకొక రెండు నిమిషాల సేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ సేమియా ఉప్మా అంతా మిక్స్ చేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్తో సేమియా ఉప్మా మరింత టేస్టీగా రెడీ అవుతుందండి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మానే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేశాను కదా చాలా మంచి టేస్ట్ వచ్చింది రెగ్యులర్గా తినే ఉప్మా కంటే ఇలా చేసి చూడండి దీన్ని మామిడికాయ పచ్చడి లేకుంటే టమాటా పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఫస్ట్ టైం స్మార్ట్ కిట్స్ అన్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్మార్ట్ కిట్స్ అని